సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మహిళా సంక్షేమ సంబరాలు మంత్రి హరీష్ రావు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పాల్గొన్నారు. మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం పుట్టినరోజు జరుపుకుంటే బీజేపీ కాంగ్రెస్ జీర్ణించుకోవడం లేదు, గతంలో ఎన్నో ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ మహిళ కోసం ఎందుకు కృషి చేయలేదు, ఎండాకాలంలో ఇంటింటికి నీరు వచ్చిందంటే కేసీఆర్ కృషి కాదా, దేశంలో 13 రాష్ట్రాల్లో బీడీ చేసే అక్క చెల్లెలు పెన్షన్ లేదు కానీ తెలంగాణలో 2016 ఘనత కేసీఆర్ది షోలాపూర్లో 8 రోజులకు, నాందేడ్లో 4 రోజులకోసారి నల్లా వస్తే తెలంగాణ నిత్యం నల్లా నీరు వస్తుంది, గతంలో 200 పెన్షన్ ఉంటే ఈరోజు 2000 ఆసరా పెన్షన్ ఇస్తుంది కేసీఆర్ ప్రభుత్వం, ఇతర రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం 600 పెన్షన్ ఇస్తే మనం 2000 ఇస్తున్నాం, గుజరాత్లో 2 పవర్ హాడీలో ఉంటే తెలంగాణ 24 కరెంటు ఇస్తుంది, 12 లక్షల మంది ఆడపిల్లలకు పెళ్లిళ్లు సాయం చేశాం, 70% డెలివరీలు ప్రభుత్వం ఆసుపత్రిలో జరుగుతున్నాయి, ఇప్పటిదాకా 6037 కోట్ల రూపాయలు ఇచ్చాం, ఇంకో 6000 కోట్లు 3-4 రోజుల్లో ఇస్తామని పనిచేసే వాళ్ళని దీవించండి, ఇంకా అభివృద్ధి చేసి చూపిస్తాం, మంచిని మంచి చెడును చెడు అనండి, నిజాన్ని ప్రచారంలో పెట్టకపోతే అబద్ధం ఊరెళ్లుతుంది, ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన మాట. దుబ్బాకకు ఎలాంటి అభివృద్ధి కావాలన్నా మంత్రి హరీష్ రావు సహకారంతో నిధులు మంజూరు చేసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక ఎంపీపీ కొత్త పుష్పలత కిషన్ రెడ్డి, వివిధ మండల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, అధిక సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు. విషం కాగితంలో బాగు చేసిండు,